రెండవ అధ్యాయం రెండవ రోజు పురాణ కథ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ప్రతిరోజు కార్తీక పురాణం వీడియోస్ మన ఛానల్లో వస్తుంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. దుర్గుడ రాశి నిష్ఠూరి కథ తెలుసుకుందాం. అలాగే నరక బాధలు అనుభవించిన కర్కశ. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు విన్నా చదివినా అనంతకోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ఆటంకాలు తొలగించేది కార్తీక పురాణ పఠనం. ఇలాంటి పురాణాలు మనం ఉన్నవి ఉన్నట్లుగా యథాతథంగా మాత్రమే చదువుకోవాలి, కానీ మన ఇష్టానుసారం వాటిని మార్చకూడదు. ఈ కథనంలో ఈ వీడియోలో కార్తీక పురాణం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు జనకునితో, ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానాలు మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవారం వ్రత విధానంను, దాని మహిమను గురించి వివరిస్తాను, సావధానుడై ఆలకించు అని ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా, విలాసంగా ఉండేది. అయితే ఆమెకు ఎటువంటి సద్గుణాలు లేవు. అనేక దుష్ట గుణాలతో గయ్యాళిగా, కామకురాలిగా ఉండే ఈ నిష్ఠురాలు ఆమె చెడ్డ గుణాల కారణంగా కర్కశ అని పిలిచేవారు. నిష్ఠూరి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్లి జరిపించి చేతులు దులుపుకున్నాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు ఉన్నవాడు, సద్గుణాలు ఉన్నాయి, సరసము తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు కావడం వల్ల కర్కశ పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ అతడు భార్యపై మనసు చంపుకోలేకపోయాడు. పైగా పరువు పోతుందని ఆలోచించాడు. కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప ఆమెను ఎన్నడూ శిక్షించలేదు. ఆమె ఆఖరికి పరపురుషులతో సంబంధం పెట్టుకొని భర్తను, అతని తల్లిదండ్రులను హింస పెట్టేది. ఒకరోజు ఆమె చెలికాడు, నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అంటూ ఉసిగొల్పగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాయితో తల పగలగొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకు దుర్గుణాలు, దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయింది. కామంతో కన్ను మిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది. చివరికి ఆమె జబ్బు పాలైంది. పువ్వులాంటి శరీరం జుగుస్సాకరంగా తయారయ్యింది. విటులు అసహ్యంతో రావటం తగ్గించారు. సంపాదన పోయింది. అప్పటిదాకా భయపడిన వారంతా ఆమెను అసహ్యించుకోసాగారు. ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు. చివరికి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, ఒంటి నిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసుకువెళ్ళి శిక్షించారు. భర్తను విస్మరించి పరపురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతి మీద వేసి చితక్ కొట్టారు. సీసం చెవుల్లో పోశారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసిన పాపాలకు గాను ముందు 10 తరాలు, వెనుక 10 తరాలు ఆమెతో కలిసి 21 తరాల వాళ్లను కుంభీపాక నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకం మొదలైనవి చేసి నక్షత్ర దర్శనానంతరం ప్రసాద స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక పస్తూ ఉన్న కుక్క ప్రదోష వేళ ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం తినడం వల్ల దానికి పూర్వ స్మృతి కలిగి, ఓ విప్రుడా నన్ను రక్షించు అంటూ మూలిగింది. ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడడాన్ని చూసి విస్తుపోతూనే, ఏం తప్పు చేశావు, నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు.
అప్పుడు కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను, కామంతో ఒళ్ళు తెలియక జారత్వానికి ఒడిగట్టాను. పతితను భ్రష్టను అయి భర్తను కూడా చంపాను. ఆ పాపాల వల్ల నరకానికి వెళ్ళాను అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది. చివరికి నాకు ఇలా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకొచ్చాయో మాత్రం బోధపడడం లేదు, దయచేసి చెప్పు అంది. బ్రాహ్మణుడు జ్ఞానచక్షుతో తెలుసుకొని, శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదా, అందువల్ల నీకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది అన్నాడు. దానికి కుక్క, కరుణామయుడువైన ఓ బ్రాహ్మణ, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు అని అడిగింది. దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రతఫలాన్ని ఆ కుక్కకు దారపోయగా ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్యశ్రీ శరీరిణి అయి కైలాసం చేరింది. కనుకనే ఓ జనక మహారాజా, నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు అంటూ చెప్పాడు వశిష్ఠుడు. ఇది స్కందపురాణే కార్తీక మహత్యే ద్వితీయాధ్యాయం సమాప్త. ఓం నమశివాయ. ఇంతటితో రెండవ రోజు పారాయణం ముగిసింది. మరొక వీడియోలో మూడవ పారాయణం తెలుసుకుందాం. మీ అబ్బాయిలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.